करुणा गारू अदे विधंगा मा कलेक्टर हरीश गारू मा कमिश्नर स्कूल एजुकेशन गारू स्थानिक मेयर मदन मोहन गारू मा पंचायत राज कमिश्नर इकड़ इंचार्ज गा ई कार्यक्रमानिकि विचेसिनटुवंटि हनुमंतराव गारू कॉर्पोरेटर्लु हेडमास्टर गारू उपाध्यायुलु प्रियमैन विद्यार्थुलु जर्नलिस्टुलु అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ ఒక చాలా మంచి కార్యక్రమాన్ని సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానవీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వమే మానవీయ కోణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ గారు ఈరోజు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, ఇది నిజంగా సంక్షేమ రంగంలో పేద పిల్లలకు ఇదొక గొప్ప వరం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సబితక్క గారు ఇళ్లల్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఏ టిఫిన్ అయితే తింటారో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా అలాంటి మెనూను ఇవాళ అక్కగారు పెట్టడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు కొంతమంది కూలీలుగా ఉంటారు, ఉదయాన్నే డ్యూటీకి వెళ్తూ ఉంటారు. ఆ పిల్లలు తినకుండా స్కూల్కి వస్తూ ఉన్నారు. తినకుండా స్కూల్కి వస్తే కడుపులో ఆకలి అవుతూ ఉంటే చదువుకునేది బుర్రకెక్కేటువంటి అవకాశం ఉండదు. ముందు కడుపు నిండితే కదా ఏదైనా బుర్రకెక్కేది. అందుకే ఆ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి, ఆ పేద పిల్లల కడుపు నింపాలని ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాని వెనుక ఒక మానవీయ కోణం ఉంటుంది. కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా రూపుమాపబడ్డాయి. ఇవాళ ఎక్కడ